హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ కేటీఆర్ గారు అయితే లీగల్ గా ఫైట్ చేస్తాను సార్ అంటే ఆయన మీద ఎంతో దారుణంగా ఆరోపణలు రావడం చూస్తాం హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేశారు కేటీఆర్ గారే కారణం అని చెప్పేసి ఆయన అయితే ఇప్పుడు ఈ ఆరోపణలు చేసిన వాళ్ళు అందరికీ కూడా లీగల్ గా ఫేస్ చేయాలని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అంటే ఆయన 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 ఈ తప్పు నేను చేయలేదని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా సార్ అంటే డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది కదా నేను చేశానా అంటే ఇది ఎట్లా ఉందంటే బయట సమాచారం వచ్చింది సమాజంలో చర్చ జరుగుతుంది కేసీఆర్ గారికి ధైర్యం ఉంటే నైతికంగా ఎస్ మేము చేశాం మాకు సమాచారం అవసరమని మేము అనుకున్నాం ప్రభుత్వం నడపడానికి మేము వివాహ ఎందుకంటే మా ప్రభుత్వము ఇబ్బందులు పడకుండా క్రైసిస్ పడకుండా కొంత సమాచారాన్ని మేము తీసుకున్నాం కనుక దాంట్లో తప్పు లేదు అంటే కొంత చట్టం ప్రకారం అది సరిగా కాదు కానీ చట్టం ప్రకారం కొంచెం మేము అతిక్రమించిన వ్యవస్థ లేదా ప్రభుత్వం యొక్క స్టెబిలిటీ దాని సుస్థిరత కొరకని మేము చేశాం అని మీరు దాన్ని డిఫెండ్ చేసుకుంటే అది నైతికంగా మీకు బలంగా ఉంటుంది చట్టపరంగా కొంత కొంతదైన కానీ మేము చేయనే చేయలేదు ఇదంతా నేను లీగల్ బ్యాడ్ మీరేం లీగల్ బ్యాడ్ చేస్తారు పోయి ఏం చెప్తారు టెలిఫోన్ ట్యాపింగ్ చేయలేదంటారా టెలిఫోన్ ట్యాపింగ్ అంటే వీళ్ళు ఎవిడెన్స్ ఇవన్నీ ఇచ్చి ట్యాపింగ్ చేశారని ట్యాపింగ్ చేస్తే అక్కడ రికార్డు ఉంటుంది ఆ ఎవిడెన్స్ కోర్టు ముందుకు వస్తుంది ఏం లీగల్ బ్యాటిల్ చేస్తారు కానీ ఆయన ఆయన పరిస్థితులు మనం అర్థం చేసుకోవద్దు నేను చేసిన లేదా ప్రభుత్వం చేసింది అని అనడము ఆయనకు అంత అంత ధైర్యం లేదు అలా అనడానికి కూడా సిద్ధంగా లేరు కాబట్టి నేను లీగల్ బ్యాటిల్ చేస్తాను లీగల్ బ్యాటరీ చేయాల్సింది ఇప్పుడు నా ప్రభుత్వం ఆయన కాదు లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఈ పని చేశారు ఈ తప్పులు చేశారు దీనికి శిక్ష ఏమిటో శిక్ష అయిందని ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఎవరైతే విక్టిమ్స్ వాళ్ళు కోర్టు పోవడం అర్థం ఉంది కానీ నేను ఈయన ఈయన మమ్మల్ని విక్టిమైజ్ చేశాడు అని చెప్పే వాళ్ళకు నువ్వే కోర్టుకు పోయి చెప్తామంటే మీరు కోర్టు పోవాల్సిన అవసరం లేదు అన్లెస్ వీళ్ళు తప్పుడు సమాచారం చెప్పారు మేము చేసిన దానికి కాకుండా డిస్టార్ట్ చేశారు వీళ్ళు దాన్ని వక్రీకరణ చేసి చెప్తున్నారు నాకు ఇమేజ్ దెబ్బతినడానికి వీళ్ళు చేస్తున్నారని ఎట్ ద మోస్ట్ ఆయన కోర్టుకు వెళ్ళి తన యొక్క సెల్ఫ్ ఇమేజ్ తన ఇమేజ్ను పాటు చేస్తున్నారని ఎట్ ద మోస్ట్ ఆయన చెప్పొచ్చు కానీ ఫోన్ ట్యాపింగ్ మేము చేయలేదు అనడానికి ఆయనకు ఎక్కువ స్కోప్ లేదు అంటే ఆ స్కోప్ ఏమైనా ఉంటే బిగినింగ్ ఉండేదేమో కానీ పోలీస్ అధికారులు ఒకరి తర్వాత ఒకరు టాప్ అధికారులు రెస్పాన్సిబుల్గా ఉన్నవాళ్ళు అందరూ కూడా మూకుమ్మడిగా వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి మేము అది చేశాం ఇది చేసాము అది పైన చెప్పడం చేసామని అయితే అంటున్నారు ఆ క్లించింగ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు కానీ ప్రభుత్వానికి కానీ దీని నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము మన పరిమితులను దాటి హద్దులను దాటి ఇటువంటి పనులు చేయకూడదు అని ఇప్పుడున్న ప్రభుత్వం దాని నుంచి ఏమైనా పాఠం నేర్చుకొని పోలీస్ అధికారులు కూడా మనకు చేతిలో అధికారం ఉంది కదా ట్యాపింగ్ ఉంది టెలిఫోన్లను ట్యాప్ చేయవచ్చు అనేటువంటి ఏదైతే మీరు చేశారో తర్వాత వచ్చే పోలీస్ అధికారులు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ బయటికి వస్తే ప్రమాదం అయినా మనం హద్దులు దాటి పోకూడదు అని ఒక పాఠాన్ని పోలీసులు నేర్చుకున్న ప్రభుత్వం నేర్చుకున్న దీని నుంచి మంచి గుణపాఠము సమాజానికి అది కొంత ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా దోహదపడుతుంది ఓకే సార్ అదే ప్రజా హక్కుల నేతగా మీలాంటి వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది కదా అంటే మీ ఫోన్లో ఏమైనా ట్యాప్ చేశారా సార్ అట్లా అటువంటి సంఘటన ఏమి జరిగాయా మా ఫోన్ ట్యాప్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము పెగాసిస్ లిస్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ పెగాసిస్లో నా పేరు ఉంది ఓకే కనుక వైరు వాళ్ళు వచ్చి నా ఫోను నా కంప్యూటర్ అన్నీ వెతికారు దాంట్లో ఏమన్నా అంటే మా మాటలు వింటున్నారు మేమేం చెప్తున్నారు వింటున్నారు అది సరే అదొక అటు కాకుండా మేము మాట్లాడింది అంటే మనం ఎన్నడూ మాట్లాడింది దాన్ని మన ఫోన్లో మన కంప్యూటర్లో ఎట్లయితే రోనా విల్సన్ దాని విషయంలో అమెరికన్ కంపెనీ దీంట్లో నూరు నూట ముప్పై డాక్యుమెంట్స్ తెలియకుండా దాన్ని పెట్టారు అది చాలా ప్రమాదం ఓకే ఎందుకంటే మీరు చెప్పని దాన్ని చెయ్యని దాన్ని ప్రభుత్వమే లేదా ఆ పెగాసెస్ వాడు దాన్ని మన కంప్యూటర్లో ఇరికించి దాన్ని మీకు వ్యతిరేకంగా ఎవిడెన్స్గా ఉపయోగించడము అది ప్రమాదం అలాంటి వాళ్ళు ఓపెన్ బుక్ మేము ఏమనుకుంటున్నాం అని చెప్తాం పెద్ద మాకు సీక్రెట్ గా చెప్పాల్సినటువంటి రహస్యంగా రహస్యంగా ఉండాలంటే మేము బయట మాట్లాడే మాట్లాడు మనం చేసే పని బయట చెప్పాల్సిన వస్తుంది మనము చాలా పారదర్శకంగా మన అభిప్రాయాన్ని స్పష్టంగా మీడియాతో పంచుకుంటున్నాం మీరు వచ్చినప్పుడు అందుకని మీడియా వాళ్ళు చాలా మంది వచ్చి ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు నిజాయితీగా చెప్తారు అభిప్రాయం ఖచ్చితంగా చెప్తారు అని మీడియా వాళ్ళు వస్తారు మీడియా వాళ్ళు మేము అంత ఇష్టం వచ్చిన నేను అనుకోండి తర్వాత నేను వక్రీకరణ చేసి మాట్లాడిననుకోండి ఒక కాలం విని అయితే ఆయన ఏం చెప్తాడంత తన తోచింది చెప్తాడు అని ప్రజల్లో ఇమేజ్ ఉన్న తర్వాత ఇంకా మనకు క్రెడిబిలిటీ ఉండదు క్రెడిబిలిటీ ఎప్పుడు వస్తుందంటే మనం మాట్లాడి కన్సిస్టెంట్గా జీవితకాలం అంతా మాట్లాడడం మనను మనం ఎక్కడ కూడా తమ మన అభిప్రాయాలకు వ్యతిరేకంగా మనమే మాట్లాడడం నిన్న మాట్లాడింది వాళ్ళ మాట్లాడింది తేడా ఉంటే అప్పుడు మీకు సమాజంలో క్రెడిబిలిటీ ఉండదు కనుక ఇప్పుడు క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు ఎవరైతున్నారో సమాజంలో వాళ్ళ మాటలే వింటున్నారు సమాజానికి మిగతా వాళ్ళు మాట్లాడితే ఏదో మాట్లాడుతుంటారులే వాళ్ళు ఏమి అది ఏమి వినేది అని అది సమాజానికి ఆ క్రిటికల్ యాంగిల్ ఉంటుంది ఓకే కనుక మా మాటలు వింటున్నారు అని మాకు తెలుసు మనం మాట్లాడింది వింటున్నారని తెలుసు నేను వరవరోగర్తో కూడా మాట్లాడతాను వరవరోగర్తో కూడా చాలాసేపు మాట్లాడతాను తెలుసు అది ట్యాప్ ఆయన ట్యాప్ అవుతుంటుంది నా ట్యాప్ కానీ మేము మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాం చాలా ఇంపార్టెంట్ కదా అవును మేము మాట్లాడకుండా కాకుండా వీళ్ళంతా రెవల్యూషన్ గురించి మాట్లాడారు తర్వాత వీళ్ళు ఒక కుట్ర చేస్తున్నారు వీళ్ళు కలిసి ఇటువంటి పనులు చేస్తే ప్రమాదం అయిపోతుంది అవును కనుక అటువంటిది కాకుండా ఎందుకంటే మీకు ఇంటెలిజెన్సు ఇప్పుడే కాదు ఇది వలసవాద కాలంలో కూడా మీరు గాంధీ గారి మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ షిమ్లాలో గాంధీ గారి మీద అప్పటి పోలీసు లేదా అప్పటి ప్రభుత్వము బ్రిటిష్ గవర్నమెంట్ కు పంపించిన ఏదైతే ఇది ఉందో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు చెప్పినట్టు నా పెద్ద ఉమెనైజరు ఈయన ఒక మహిళ బలహీనత ఉంది ఈయన రాబల్ రౌజరు తర్వాత ప్రజలను రెచ్చగొడతాడు ఈయన అబద్ధాలు చెప్తాడు ఇవన్నీ రాసి పంపించాడు చేయకూడదు వ్యక్తికి ఉండే ప్రైవసీ రైట్ టు ప్రైవసీ వ్యక్తిగత జీవితం ఉంటది ఆ వ్యక్తిగత జీవితంలో స్వేచ్ఛగా జీవించేటువంటి ఒక మనకు రైట్ ఉంది తర్వాత నా జీవితం నేను ప్రైవేట్గా మా ఇంట్లో మేము ఏం చేస్తున్నాము ఇది నా ప్రైవేట్ లైఫ్ ఈ ప్రైవేట్ లైఫ్లో ప్రభుత్వానికి కానీ సమాజానికి సంబంధం ఉండదు ఐ లీవ్ ద వే ఐ వాంట్ లీవ్ కానీ మీరు దాంట్లో కూడా ప్రవేశించి దీన్నే డీప్ స్టేట్ అంటారు ఓకే అంటే రాజ్యము మీ కుటుంబంలోకి చుంచకపోవడు మీ వ్యక్తిగత జీవితంలోకి చచ్చకపోవడు ఇది చాలా ప్రమాదం ఏ డెమోక్రసీ అంటేనే రాజ్యానికి అధికారము వ్యక్తికి స్వేచ్ఛ స్వేచ్ఛ పరిధి పెరిగిన కొద్దీ ప్రజాస్వామ్యం బలపడుతుంది నియంతృత్వము లేదా నియంత్రణ పెరిగిన కొద్దీ ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది ఈ పెగాసిస్ కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ ఈ ప్రైవేట్ కన్వర్జేషన్ వినడం కానీ రాజ్యము హద్దుల్లో ఉండి పౌరుడికి హక్కులు ఉంటాయి స్వేచ్ఛ ఉంటుంది పౌరులు మాట్లాడడం వాళ్ళ జీవితం వాళ్ళది మనకు వాళ్ళ జీవితంతో వ్యక్తిగత జీవితం సంబంధం లేదు ఓకే అని ఆ రాజ్యం అంగీకరిస్తేనేమో అది వేరే కానీ ఈ ప్రైవేట్ లైఫ్కి పబ్లిక్ లైఫ్ మధ్య నుండి ఒక విభజన రేఖ ఏదైతుందో అది చాలా సున్నితమైన రేఖ ఇప్పుడు రాజ్య వ్యవస్థ ఎలా అయిపోయిందంటే ఈ సున్నిత రేఖను దాటి మనుషుల జీవితంలోకి తొచ్చుకోపోవడం ఏదైతుందో ఇది వాళ్లకు మంచిది కాదు పరిపాలించే వాడికి మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు దాని నుంచి వచ్చే పెద్ద ప్రయోజనం కూడా ఏమి ఉండదు మీకు వాడు ఇన్ఫర్మేషన్ వచ్చింది తెరాస ప్రభుత్వానికి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళు ఇచ్చారు కానీ వాళ్ళు ఓడిపోవడం ఆపగలిగారా లేదు కనుక మీకు సమాచారం అంతా మాత్రం ఏం చేస్తారు సమాచారం ఉన్నంత మాత్రాన్ని కొందరిని అరెస్ట్ చేయవచ్చు కొందరినే మీరు లోపల పెట్టవచ్చు కానీ అందరిని పెట్టలేదు కదా ప్రతిపక్ష నాయకులందరినీ తీసుకుపోయి మీరు లోపల పెట్టలేరు కదా మీరు అది చేస్తున్నారని బయట సమాజానికి తెలిసినప్పుడు సమాజం దాన్ని బదులు ఇదేంటి అసలు ఇంత సమాచారాన్ని వ్యక్తిగత జీవితంలో చేయడం దానికి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కానీ సమాజం హర్షించబ్బా ఇంత సమాచారం కదా ఎంత గొప్ప ప్రభుత్వం అని అన్నారు కదా ఇదేం ప్రభుత్వం ఇట్లా వ్యక్తిగత జీవితంలోకి వస్తురావడం ఏంటి అని అంటారు కదా ఈ ఈ అవగాహన లేకపోవడం ఓకే మొన్న ఇవాళ మీకు వ్యక్తిగత జీవితం మా ఫోన్లు వినడము అందరి ఫోన్లు కన్వర్జేషన్ వినడం భర్త యొక్క సంభాషణ వినడం అదేం ప్రభుత్వం అసలు అంటే ప్రభుత్వం దేని కొరకు ఉంది అంటే వ్యక్తులను నియంత్రించడానిక లేకపోతే వ్యక్తుల స్వేచ్ఛను కాపాడడానికి మేము పొలిటికల్ థియరీలో ఏం చెప్తామంటే క్లాస్ రూమ్లో రాజ్యం అనేది ఎందుకు వచ్చిందంటే వ్యక్తిగత భద్రతను కాపాడి ఉండే స్వేచ్ఛని వ్యక్తికుండే హక్కులని కాపాడడం కొరకు రాజ్యం వచ్చింది రాజ్యానికి కొంచెం అధికారం ఉంటుంది కానీ ప్రజలకు ఎందుకంటే రాజ్యాన్ని సమాజం సృష్టించింది సమాజాన్ని రాజ్యం అవును సమాజము తాను సృష్టించుకున్న రాజ్యం సమాజాన్ని మింగడం మొదలు పెడితే అది ఎంత ప్రమాదం అది హిట్లరు హుముసులో లాగా అది ఒక ఫ్యాసిస్టు వైపు దారితీస్తుంది ఇది ఇవాళ ఈ చర్చ ఏదైతే జరుగుతుందో వ్యక్తిగత ఫోన్లు మా ఫోన్లు వింటున్నారు అనేది అయితే ఈ చర్చ మరింత లోతుగా దాని తాత్వికత దాని చారిత్రక ప్రాధాన్యత దాని ఫిలసాఫికల్ ఇంప్లికేషన్స్ ఇది లాంగ్ రన్లో దీన్ని చర్చ ఆ దిశగా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ మీద జరిగితే ఓకే అప్పుడు ఏమైతుందంటే చర్చ ఫలవంతంగా అర్థవంతంగా సమాజంలో కూడా కాన్షియస్ చైతన్యం పెరిగి సమాజం కూడా చాలా జాగ్రత్తగా ఈ ప్రభుత్వాలు చేయకూడదు అని ఒక బలమైన ప్రజాభిప్రాయాన్ని సూచించగలిగితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే జరుగుతున్న చర్చకు ఏదో ఒక ఫలితం ఉంటుంది కానీ ఒట్టిగా చర్చ అంటే లోతుగా జరగకుండా పైపైన చర్చ జరిగితే సరే చర్చ జరుగుతుంటుంది అనుకోండి కానీ దాని ప్రయోజనం ఏమిటనేది చర్చ ప్రయోజనం ఏమిటి అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి ఆ దిశగా చర్చ జరిగితే చాలా బాగుంటుంది